వారం రోజుల్లో మనందరికి ఈ ఓట్లేసేది ఈ రోజు వస్తుంది ఓట్ల పండగ. అవునా, ఓట్ల పండగ. నేను ఓట్లు వేస్తున్నాను, మరి మీరు మీరు ఏంటి ఒకరి కూడా వేసుకుంటారు ఏంటి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మనం కాకపోతే ఎవరు? అందరం ఓటు వేయాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. అది ఎంత బాధ్యత గల పౌరులుగా మనందరం ఓటు వేద్దాం, మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకుందాం. రండి మనందరం ఓటు వేద్దాం. 13వ తారీఖున అందరికీ సెలవు రోజు, సెలవు రోజు కదా అని ఇంట్లో కూర్చుని సినిమాలు చూస్తూ కంటిన్యూస్తూ కూర్చోడం కాదు. బాధ్యత గల పౌరులుగా అందరూ ఓటు వేయండి. మన కలెక్టర్ గారు కనీసం 85% మంది ఓటర్లు ఓటు వేసి తీరాలంటున్నారు. మామూలుగా చేశారు ఎన్నికల్లో 50% మంది వేశారు విజయవాడలో. ఇప్పుడు 85% ఓట్లు మనం వెయ్యాలి. బాధ్యత గల పౌరులుగా మనం ఓటు వేయాలి. చూశారుగా చిన్నారు ఎంత చక్కగా పాట పాడతారు, డ్యాన్స్ చేస్తున్నారు. అంచేత మన ఓటు హక్కు గుర్తించండి. ఇది ఒక 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఓట్ల పండగ. ఈ 5 నిమిషాలు మనం ఓటు వేయడానికి బాధ్యత గల పౌరులుగా మనం కనుక ఈ ఓటు వేయలేమా? అయింది 13వ తారీఖున ప్రతి ఒక్కరు ఓటు వేయండి. మీరు వేయడం కాదు, మీకు తెలిసిన వాళ్ళందరూ చేత ఓటు వేయించండి. అప్పుడే అసలైన పౌరులు మనం అంచేత అది గుర్తించుకోవాలని కోరుతూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు డాక్టర్ సమరం గారు, మరి ఎన్టీఆర్ జిల్లాకి ఎలక్షన్ కమిషన్ మరి సీనియర్ సిటిజన్స్ ఐకాన్గా నియమించడం జరిగింది. మరి ఈ ఫ్లాష్ మాబ్ కార్యక్రమం అనేది ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ఓటర్స్లో చైతన్యం తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, మరి ఈ నెల 13వ తారీఖున మరి ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో చాలామంది అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు. మన విజయవాడ సిటీలో చూసుకుంటే గతంలో 65% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. మరి ఈ ఓటింగ్ శాతం పెంచడం కోసం కలెక్టర్ గారు వినూత్నమైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మరి యువతలోనూ మరియు ప్రజల్లోనూ చైతన్యం తీసుకొచ్చి వారిని ఓటు వేసే విధంగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి 13వ తారీఖున అందరూ, ప్రభుత్వం హాలిడే ప్రకటించింది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడాను బాధ్యతగా మీరందరూ మరి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మరి మంచి నాయకులని ఎన్నుకొని మరి ప్రజాస్వామ్యం పరిడవిలే విధంగా మీరందరూ కూడాను కృషి చేస్తారని, తప్పకుండా ఓటు వేస్తారని 13వ తారీఖుని గుర్తించుకోవాల్సిందిగా, ఓటు వేయడానికి ఆ రోజున రిజర్వ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడాను మనస్ఫూర్తిగా కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.